వికలాంగుడు ఆ జాలిని చూస్తారన్న. అంటే మాలో ఉన్న జాలి పడకండి, మాలో ఉన్న ప్రతిభను గుర్తించండి, గుర్తించాలి. ఎందుకంటే కళ్ళు లేని వాళ్ళు కలెక్టర్లు అవుతున్నారు, చాలామంది కాళ్ళు లేని వాళ్ళు ఎంతో శిఖరాలు ఎక్కుతున్నారు. సో మనం కూడా ఏదో ఒకటి చేయాలి కదా, మనకంటే ఒక ప్రత్యేకత ఉండాలి నిర్ణయంతో. అప్పుడే నాకు ఫిక్స్ అయిపోయింది అన్న, నేను ఎప్పుడు మనం ద బెస్ట్ ఉండాలి. ద బెస్ట్ అంటే మనం ఏదో ఒకటి చేయాలి, మనకంటే ఒక ప్రత్యేకత చరిత్రలో మన పేజీలు ఉండాలి అనే దానితో నేను ముందుకెళ్ళడం జరిగిందన్న. అందుకని నేను సింగిల్ హ్యాండ్ తోటన్న డ్రైవింగ్ చేస్తా. స్టిల్ నౌ సైకిల్ నుంచి లారీ డ్రైవ్ చేసుకుంటూ నేను ట్రాక్టర్ మీద లేబర్ పని చేస్తాను, ట్రాక్టర్ మీద డ్రైవర్ పని చేసుకుంటూ ఇది మన ఇంటి బిల్లు పాది చూసుకునే రకం, పేపర్ వేసిన, పాలమ్మిన, ఈ మేస్త్రి పని చేసిన అన్ని పనులు, అంటే నేను చేయని పనులు అంటూ లేదన్న, అంటే చేసుకుంటూ మా అంటే గిరిజన కుటుంబం అమ్మ నాన్న చూస్తేనేమో మేకలు కాస్తూ ఉంటారు, ఇప్పుడు వెంచర్లో పనిచేస్తున్నారు. సో వాళ్ళు వాళ్ళ కష్టం, వాళ్ళు ఏదో ఒకటి అవుతారు. మా కొడుకు మేము ఆరోజు తీసుకున్న డిసిషన్ మీద మా కొడుకు ఏదో ఒకటి అవుతుందని చెప్పి వాళ్ళ కళ ఉందన్న, అలా నెరవేర్చేంత వరకు నేను ఇట్లనే కష్టపడుకుంటూ ముందుకెళ్తాను. సో మొత్తం ఎంత ప్రాక్టీస్ స్టార్ట్ చేశారు క్రికెట్ అనంటేనే? అప్పుడు ఊర్లలో గోటి బిల్ల ఇలాంటివి ఎక్కువ ఉంటా ఉంటాయి తరచుగా, దండాలు అనగానే ఇంకేమన్నా ఫిజికల్ సంబంధించిన గేమ్స్ ఉంటాయి. క్రికెట్ అంటే కొత్త తరం తీసుకొచ్చారు, ఎట్లా ప్రాక్టీస్ చేశారు మీకు వాళ్ళ మెలకు? స్కూల్ ఎట్లుంటుంది అని అంటే స్కూల్కి వెళ్ళగానే డ్రిల్ పెట్స్ ఉంటాయి, ఆ డ్రిల్ స్పెట్స్లో మధ్యాహ్నం తిన్న తర్వాత ఆడుకునేటవాళ్ళం అంటూ. సో అప్పుడు నాకు కొద్దిగా అంటే మా దోస్తులే కావచ్చు, మా స్కూల్లో స్నేహితులే కావచ్చు, ఇక వీళ్ళ కోరుకునే కాక అంటే టీం తీసుకుంటారు కదా, తీసుకోకపోతుండే. అప్పుడు అనిపించింది మన దగ్గర ఆడుకుంటే మనం ఎందుకు ఆడకపోతుందని చెప్పేసి. అప్పుడే చెక్క బ్యాట్ ఉంటుంది, ఆయన చెక్క బ్యాట్ అంటే మనకు అది ఉంటుంది అనేది మన కళ్ళు అది ఉంటుంది కదా, మట్ట అక్కడ మట్ట, ఆ మట్టతోటి మట్టతోటి స్టార్ట్ చేసిందన్న. అప్పటి నుంచి మళ్ళాగా ఆడుకుంటూ ద బెస్ట్గా సెలెక్ట్ అయినా. దాని తర్వాత డిస్టిక్ లెవెల్లో, స్టేట్ లెవెల్, మన మెండల్ లెవెల్లో వెళ్ళడానికి అప్పుడు నాకు ఎదురైన సమస్య ఏంటంటే వికలాంగులకు ఇక్కడ ఆటలు లేవు, దాన్ని బట్టి ఇట్లా మన పారాస్పోర్ట్స్ని తెలుసుకొని ముందుకెళ్ళడం జరిగింది. సో ఎట్లా అధిగమించిన రోజు రోజు నీ గురువులు ఎవరు లేకపోతే ఎట్లా ఇట్లా ఈ స్థాయికి అంటే స్కూల్లో మనకు పీటీ ఉంటుండే, పీటీ ఉంటుండే. నేను ఇప్పుడు స్కూల్లో అంటే ఫిఫ్త్ వరకు నేను ఊళ్ళో తండలో చదువుకున్నా, దాని తర్వాత పక్క ఊరు మూడుచింతలపల్లి కానీ వెళ్ళాను. అక్కడ వెళ్ళంగానే ఇంకా పీటీస్ ఉంటారు కదా, వాళ్ళు మ్యాచ్లు పెడతారు, అంటే జనవరి 26 కానీ మండల్లో ఉన్న స్కూల్స్ అన్ని ఒక దగ్గర ఆడము, మండల్లో ఆడిన ప్లేయర్లను తీసుకోండి అట్లా, అంటే స్కూల్ తరపు నుంచి ఆడడం వల్ల నాకు తెలిసింది అన్నట్టు ఇట్లా ఉంటుంది ప్రాసెస్ అని చెప్పేసి. సో ఎట్లా ఎదుర్కొన్నారే అధిగమించినప్పుడు? ఒక దగ్గర ఏంటంటే ఫస్ట్ ఎదుర్కొన్న అనుభవం ఒక సమస్య ఏంటంటే అందరు వ్యక్తుల దగ్గర నీకు ఆడలే, నీకు సపరేట్ కోటా ఉంటుంది అని చెప్పి పారా ఒలింపిక్స్ కానీ పంపించారు అన్న. ఆ తర్వాత వెళ్ళినప్పటికి కూడా బయట నువ్వు పారా ఒలింపిక్స్లో నీ ప్రతిభ కనబరిచినావు, కానీ వీళ్ళతో కూడా ఆడాలన్నప్పుడు లేకపోతే వీళ్ళతో కూడా తిరగాలన్నప్పుడు వాళ్ళ చిన్న చూపు, వాళ్ళ జాలి చూపు ఎప్పుడు ఇట్లా ఎట్లా కనిపించింది అంటే మన వికలాంగుడు అంటే నా మీరు ఒకటే దానికి ఉదాహరణ చెప్తాను. నేను మెయిన్ క్రికెటర్లకు ఉన్నంత లేడీస్ క్రికెటర్లకు లేదు, వాళ్ళకు ఉన్నంత వికలాంగులకు ఉండదు. ఎందుకంటే మొన్న మొన్ననే మన బీసీసీఐ లేడీస్ని మొన్న తీసుకుందన్న, ఒక మనం లేడీస్ని సగభాగం అంటాం కదా, బీసీసీఐ మొన్న రీసెంట్గా 1 ఇయర్ బ్యాక్ తీసుకుంది, అఫిలేషన్ తీసుకున్నది. మాకు ఇక వాళ్ళని ఎప్పుడు తీసుకున్నట్టే మాకు ఇప్పటికి ఎప్పుడు తీసుకుంటే సౌరవ్ గంగారు ఆధ్వర్యంలో మాకు వికలాంగుల టీం కూడా మాకు కూడా మంచి రోజులు రాబోతున్నాయి కోరుకుంటాం. ఎందుకంటే అన్న ఉదాహరణకు మనము లాస్ట్ జరిగినటువంటి ఒలింపిక్స్లో మీరు చూసుకుంటే, లాస్ట్ జరిగిన ఒలింపిక్స్లో 200 మంది సకలాంగులు వెళ్తే 7 మెడల్స్ వచ్చినాయి, అందులో ఒకటే గోల్డ్ మెడల్ నీరజ్ చోప్రా తీసుకొచ్చారు. కానీ మా తోటి దివ్యాంగ క్రీడాకారులు 40 మంది వెళ్తే 19 మెడల్ అన్న, అందులో 7 గోల్డ్ మెడల్. అంటే ఎవరికి ప్రోత్సాహం ఉంటే ఎవరెంత మెడల్ తీసుకొస్తారో, ఇండియా ఖ్యాతిని ఎవరు తీసుకొస్తున్నారు, ఎవరు పై జెండాను చూస్తున్నారని చెప్పేసి మీకు దీంట్లో అర్థమైపోతుంది. అంటే ఎవరికి ఇప్పుడు ఒక యాడ్ చేస్తే లక్షల్లో కోట్లలో ఉంటుందన్న వాళ్లకు అన్నీ. సో మా యొక్క దివ్యాంగ క్రీడాకారులను గుర్తింపలేక ఇట్లా జరగడం అనేది జరుగుతుంది. మొబిలైజేషన్ ఎవరు దుబాయ్ పంపించిన దాఖలాలు ఉన్నాయి మరి నిజంగానే? 2001 తర్వాత కేసీఆర్ అని పేరు వచ్చింది, కానీ అప్పటికైనా పేర్లు ఏంటి? ఆయన అయితే దుబాయ్ శేఖరు లేకపోతే దొంగనాటి శేఖరు. తర్వాత ఒక రాజకీయ పార్టీ నిర్ణయం తీసుకున్నాడు, ప్రధానంగా శక్తిగా మారబోతు తెలంగాణ ఉద్యమం కోసం, అంతటి నిర్ణయం వరకు విశ్వసించారంటే మీకు ఏం నమ్మకం కల్పించిన విషయం మరి కేసీఆర్? చాలా మంది అంటా ఉంటారు అరే మనని కేసీఆర్ వాడుకున్నాడని. నేనేమనుకుంటా అంటే నేను కేసీఆర్ని వాడుకున్నా, రాష్ట్ర ఏర్పాటు కోసం వాడుకున్నా. ఆ రోజు